Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గెలుపోటముల సమాహారం టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానం. తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీ పెద్దల పాదాల క్రింద పడి నలుగుతున్న రోజులవి. మాటిమాటికి ముఖ్యమంత్రులను మారుస్తూ వారిని అవహేళన చేస్తూ కీలుబొమ్మలుగా ఆడిస్తున్న రోజులవి. తెలుగువారంటే మద్రాసీలుగా పరిగణిస్తున్న రోజులవి. అంతటా నిస్తేజం, కాంగ్రెస్ పాలనపై యావగింపు, ఓట్లేసి గెలిపించిన నేతల తీరుపై మండిపాటు, ఏం చేయాలో తెలియని అయోమయం, ఎవరు ఆదుకుంటారో తెలియని గందరగోళం, గతమెంతో ఘనకీర్తి కలిగిన తెలుగు జాతి వైభవాన్ని కాపాడేదెవరో తెలియని సంధికాలం, తెలుగు ప్రజల పౌరుష ప్రతాపాలకు పదును పెట్టగల కార్యసూర్యుడి కోసం ఆశగా ఎదురుచూస్తున్న సమయం. సరిగ్గా అప్పుడు నేనున్నానంటూ ఓ స్ఫురద్రూపం ముందుకొచ్చింది. నిండైన వ్యక్తిత్వం, నిలువెత్తు తెలుగుదనం ఉట్టిపడుతున్న ఆ జగన్మోహన రూపాన్ని చూసి జనం పులకించిపోయింది. కంగున మోగుతున్న స్వర సందేశాలను విని మైమరచిపోయింది. 1981లో ఊటీలో సర్దార్ పాపారాయుడు షూటింగ్ టైంలో ఓ జర్నలిస్ట్ ఎన్టీఆర్ని అడిగాడు, త్వరలో మీ షష్ఠి పూర్తి జరగబోతోంది కదా, మీ జీవితానికి సంబంధించి ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకున్నారా అని. దానికి ఎన్టీఆర్ నవ్వాడు, నిమ్మకూరనే చిన్న ఊళ్ళో పుట్టిన నన్ను ఈ స్థాయికి తీసుకువెళ్లిన జనానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇక్కడి నుంచి నెలలో 15 రోజులు షూటింగ్కి కేటాయిస్తే 15 రోజులు ప్రజల కోసం కేటాయిస్తానని జవాబిచ్చాడు. అదే ప్రజా జీవితంలోకి ఎన్టీఆర్ తొలి అడుగు. ఓ రాజకీయ ప్రస్థానానికి అదే అంకురార్పణ. అధికారంలో ఉన్న కాంగ్రెస్లో అడుగడుగునా కుమ్ములాటలే, పదవి కోసం వెంపర్లాటలే, అధిష్టానం దయ కోసం ఆరాటాలే, చదరంగంలో పావుల్ని మార్చినట్లు 6 నెలలకో ముఖ్యమంత్రిని మార్చి తెలుగు ఆత్మగౌరవంతో కాంగ్రెస్ అధిష్టానం ఆటలాడుకునే దుర్దినాలవి. 5 సంవత్సరాల కాలంలో 4 ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రిని ఢిల్లీలో నిర్ణయించడం, రాష్ట్రంలో శాసనసభ్యులు ఏదో పేరుకి ఎన్నుకోవడం అంతే. ఈ చదరంగంతో రాష్ట్ర రాజకీయానికి చదపట్టింది. కాంగ్రెస్ అంటేనే ప్రజలకి రోత పుట్టింది. సరిగ్గా ఆ సమయంలో వెండి తెర మీద నుంచి రాజకీయ యవనిక మీదకు వచ్చాడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ పత్రికా విలేకరుల సమావేశం, ఏం చెబుతారో నన్న ఆసక్తి, ఎప్పటిలాగే సినిమాల గురించి కాసేపు ముచ్చట్లు, రాజకీయ రంగ ప్రవేశం గురించి ముక్తాయింపు, యువనామ సంవత్సరం, చైత్రమాసం, వసంతకాలం, ఓ ఆహ్లాదకరమైన వాతావరణం. 3 రోజుల క్రిందట ఉగాదిని జరుపుకున్న ప్రజలు తీపి చేదు జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. రాజకీయ శూన్యతను భర్తీ చేయగల ధీరుడెవరని చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులతో ఆ ప్రాంగణం సందడిగా ఉంది. తెలుగువారి తెర వేలుపు నందమూరి కోసం ఆనందంగా పడిగాపులు కాస్తున్నారు. పార్టీ ప్రకటన చేస్తారని తెలియడంతో యువత కూడా పెద్ద ఎత్తున వచ్చింది. జనంతో నిండిపోయింది. సమావేశాన్ని లెజిస్లేటర్స్ క్లబ్లో నిర్వహించాలనుకున్నారు, కానీ స్థలం సరిపోదన్న ఉద్దేశంతో లాన్లోకి మార్చారు. నీరెండలో నిగనిగలాడుతున్న ఆ స్ఫూర ధృపం గంభీరంగా నడుచుకుంటూ వచ్చింది. కోలాహలం మొదలైంది. రాజకీయ ప్రవేశం గురించి చెప్పిన ఎన్టీఆర్ పార్టీ పేరు కూడా అక్కడే ప్రకటించారు. ఓ అరగంట పాటు ప్రసంగించారు. పార్టీ పేరు తెలుగుదేశం అని అనగానే కేరింతలు చప్పట్లతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. అలా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ప్రాంతీయ పార్టీల చరిత్రలోని ఓ కొత్త శకానికి నాంది పలికింది. పాత చెవురాలెట్ వ్యాను చైతన్య రథంగా మారింది. కుమారుడు హరికృష్ణ సారథిగా ముందుకు కదిలింది. చైతన్య రథమే ప్రచార వేదిక, అదే నిత్య నివాసంగా మారిపోయింది. ఆ రథం ఊరువాడా కదిలింది. ఎన్టీఆర్కు అదే ఉపన్యాసాల వేదికగా మారింది. తెలుగుదేశం పిలుస్తోంది రా, కదలిరా అనే నినాదం పల్లె పల్లెన మారుమోగింది. చైతన్య రథంపై నుంచే ప్రజలను ఉత్తేజితులను చేస్తూ ఉద్వేగపూరితమైన ఉపన్యాసాలు ఇస్తూ ముందుకు సాగాడు నందమూరి. ఎండా వానలను లెక్క చేయక వణికిస్తూ ఉన్న చలిని ధిక్కరిస్తూ రాత్రింబవళ్లు 6-10 వయసులో అలుపెరగకుండా తిరిగాడు ఎన్టీఆర్. కాకీ దుస్తులు ధరించి ఓ కార్మికుడిలా కృషి చేశాడు. ప్రజల అభిమానానికి దాసోహం అంటూ అడుగడుగున ఆగుతూ ఓ కర్మయోగిలా పనిచేశాడు. తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యమేస్తుంది, ఒక్కడు అన్నేసి 1000 కిలోమీటర్లు ఎలా తిరిగాడు అని. అవును మరి, ఎన్టీఆర్ ఒకే ఒక్కడు. రాష్ట్ర చరిత్రలో అలాంటి చైతన్య యాత్ర మరొకటి లేదనిపిస్తుంది. దశాబ్దాల చరిత్ర ఉన్న జాతీయ పార్టీని జస్ట్ 1 నెలల వయసు ఉన్న పసికందులాంటి పార్టీ చిత్తు చేసి ఓడించడం చరిత్రలోనే అపూర్వం. ఆ ఘనత ఎన్టీఆర్కే దక్కింది. ఎన్టీఆర్ ప్రచార ప్రభంజనం కాంగ్రెస్ అధికార మదాన్ని మట్టి కరిపించింది. కేవలం 9 నెలల క్రితం అంకురార్పణ జరిగిన పార్టీ అధికార పార్టీ అంచనాలకు అందని రీతిలో అపూర్వ విజయం సాధించింది. 1983 జనవరి 7న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెలుగుదేశం 199 సీట్లు సాధించింది. కాంగ్రెస్కి కేవలం 60 మాత్రమే దక్కాయి. ఈ విజయం రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోనే ఓ అద్భుత విజయం.
అభిమాన నటుల మీద ఆదరణ కురిపించడం కేవలం తమిళనాడుకే పరిమితం కాదని తెలుగువారు నిరూపించారు. పోటీ చేసింది ఎవరైనా, ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుంటే చాలు, సక్సెస్ వరించింది. తెలుగుదేశం జెండా రాష్ట్రం నలుమూలల సగర్వంగా రెపరెపలాడింది. అఖిలాంధ్ర కోటి అభిమానంతో ఎన్టీఆర్ని అన్న అని పిలిచింది. జనవరి 9, 1983 హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియం అశేష జనవాహినతో స్టేడియం నిండిపోయింది. సాక్షాత్తు శ్రీరాముడికే పట్టాభిషేకం జరుగుతోందా అన్నంత గొప్పగా తారకరాముడి పదవీ స్వీకార ఉత్సవం జరిగింది. ప్రజానాయకుడి పదవీ స్వీకారోత్సవం ఎప్పుడూ సంబరమే. అయితే కేవలం ధనబలం, రాజకీయ బలంతో ఎన్ని ఆర్భాటాలు చేసినా ఆ ఉత్సవానికి కళరాదు. ప్రజల గుండెల్లో నుంచి సహజంగా పొంగికొచ్చిన అభిమానం వెల్లువైతే ఎలా ఉంటుందో ఆ టైంలో రాష్ట్రం ప్రత్యక్షంగా చూసింది. స్వచ్ఛమైన తెలుగువాడి అభిమానానికి అంతగా పాత్రుడైన ఎన్టీఆర్ ధన్యుడు. ఎన్టీఆర్ సినిమా తెర మీద కథానాయకుడు మాత్రమే కాదు, కొత్త తరం రాజకీయాలకి తెరచాపలెత్తిన ప్రజానాయకుడిగా కూడా విజయం సాధించాడు. ఆత్మగౌరవ నినాదంతో అధికారంలోకి వచ్చాక తెలుగు వైభవం కోసం ఎంతగానో కృషి చేశాడు. నిర్ణయాలు తీసుకున్న తరువాత ఎంతటి అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గని పోరాట పటిమ ప్రదర్శించాడు. తెరమీదే కాదు, నిజ జీవితంలోనూ తన నాయకత్వ లక్షణాలు నిరూపించాడు. సినిమా హీరోలు కష్టాలు తీరుస్తారు, కానీ అది తెరమీదే. తెరమీద నుంచి ప్రజల్లోకి నడిచి వచ్చి ఆ కలను నిజం చేసిన ఘనుడు ఎన్టీఆర్. తెరమీద విష్ణువుల అలవైకుంఠ పురంబులు ఆ మూల సౌధంబులు కనిపించాడేమో గాని రాజకీయానికి వచ్చేసరికి ప్రజాజీవితంలోకి చొచ్చుకుపోయాడు ఎన్టీఆర్. పేదవాడి కష్టాలేంటో తెలిసిన ప్రజానాయకుడిగా కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అభివృద్ధిని అంకెల్లో మాత్రమే చూపించే పద్ధతికి స్వస్తి చెప్పి పేదవాడికి అక్షరాల ఉపయోగపడే పథకాలకు శ్రీకారం చుట్టాడు. కిలో బియ్యం కేవలం 2 రూపాయలకి ఇవ్వాలన్న ఆలోచన ఎవరికొస్తుంది? పేదవాడి అవసరం తెలిసిన వాడికి, ఆకలంటే ఏంటో ఎరిగిన వాడికి, ఓట్ల కోసం వేసే రాజకీయ పథకంలా పుట్టిన ఆలోచన కాదది. పాలకుడి నిర్ణయాలు ప్రజలకి నేరుగా ఉపయోగపడాలన్న ఆదర్శంతో తీసుకున్న నిర్ణయం అది. అందుకే అది జనంలోకి వెళ్ళింది, వాళ్ళ హృదయాలు కొల్లగొట్టింది. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఈ పథకాన్ని కొనసాగిస్తూనే రావడం ఎన్టీఆర్ పట్టుదలకి, ప్రజా సంక్షేమ దృష్టికి నిదర్శనం. పేదలకి పూరి గుడిసెలో తాత్కాలిక నివాసాలో ఏర్పరచుకునేందుకు ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేయడం ఆనవాయితీ. అయితే పేదవాడికి పక్కా ఇల్లు కట్టించాలన్న ఆలోచన ఎన్టీఆర్ది. ప్రతి మనిషికి కూడు గూడు గుడ్డ అనే కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత పాలకుడికి ఉందన్న ఆదర్శాన్ని ఎన్టీఆర్ నమ్మాడు. అందుకే జనతా వస్త్రాల్ని అందుబాటులోకి తెచ్చాడు. తెలుగు సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే చీరలు దోవతుల్ని సామాన్యుడికి చేరువ చేశాడు. ఇవి మాత్రమే కాదు, ప్రజల కోసం ఎన్నో పథకాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో నిర్ణయాలు. ఎన్టీఆర్ ఎక్స్క్లూజివ్ పేరుతో లిస్ట్ చేస్తే ఎన్నో కనిపిస్తాయి. రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి చెక్ చెప్పిన తొలి నాయకుడు ఎన్టీఆర్. మహిళలకు ఆస్తి హక్కు ఉండాలని చట్టం తెచ్చినా, తెలుగు గంగ ప్రాజెక్టులో రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చేందుకు పట్టుబట్టినా, బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఆ ఘనత ఎన్టీఆర్దే. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 4 దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ ఎన్నో ఉత్థాన పతనాలను చవిచూసింది, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఇప్పటికీ ఆ పార్టీకి ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు. శిఖరాన్ని అధిరోహించడం వేరు, అధిరోహించిన శిఖరాన్నించి అకస్మాత్తుగా జారిపడ్డప్పుడు హతాశుడైపోకుండా తిరిగి పట్టుదలతో శిఖరాగ్రానికి చేరుకోవడం వేరు. నాయకుడికి ఉండాల్సిన గొప్ప లక్షణం అది. 1984 నాదెండ్ల భాస్కరరావు కొందరు ఎమ్మెల్యేల మద్దతుతో తానే ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నాడు. ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటి ఈ చర్యకి అప్పటి గవర్నర్ రామ్లాల్ సహకరించాడు. అయితే ఈ హఠాత్ పరిణామానికి రామారావు కుంగిపోలేదు, తిరిగి జనంలోకి వెళ్ళాడు. జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో ఉద్యమం సాగించాడు. ఒక కాంగ్రెస్ చేసిన ఈ కుట్రను వ్యతిరేకించడంలో అన్ని పక్షాలు ఎన్టీఆర్కి మద్దతునిచ్చాయి. సెప్టెంబర్ 16 ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించాడు. అక్కడితో విజయం ఆగిపోలేదు. నాదెండ్ల కుట్ర తరువాత శాసనసభలో తనకు తగిన ఆధిక్యతను తిరిగి పొందాలనుకున్నాడు ఎన్టీఆర్. మార్చి 1985 ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లాడు. గతంలో కంటే ఎక్కువగా ఏకంగా 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చాడు. 9 నెలల్లో పార్టీ పెట్టి 199 సీట్లు సాధించడం ఒక ఘనత అయితే, కూలిపోయిందనుకున్న ప్రభుత్వాన్ని అంతకంటే ఘనతరంగా తిరిగి పీఠం ఎక్కించడం మరో ఘనత. పార్టీ గురించి ప్రస్తావిస్తూ అంతా ఎన్టీఆర్ గురించే చెబుతున్నారేంటన్న అనుమానం రావచ్చు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఎన్టీఆర్ కాబట్టి. ఎన్టీఆర్ సారథ్యంలో టీడీపీ 1989 మాత్రమే ఓడిపోయింది. 1983, 1985, 1994 అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో టీడీపీ ఘన విజయం సాధించింది. గెలిచిన 3 సార్లు 200కి పైగా స్థానాలు దక్కించుకుంది. 1984, 1991 లోక్సభ ఎన్నికలలో కూడా అత్యధిక స్థానాలను గెలుచుకుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా 1977 అఖండ విజయం సాధించిన జనతా పార్టీ 1980 మధ్యంతర ఎన్నికలలో ఓటమి చవిచూసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న జనతా పార్టీ కుప్పకూలిపోవడం కాంగ్రెస్ వ్యతిరేక ప్రతిపక్షాలకి పెద్ద దెబ్బ. ఆ సమయంలో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఏకం కావడానికి ఓ వేదిక అవసరమైంది.
వారందరినీ ఒక తాటి మీద నడిపించే నాయకత్వం తప్పనిసరి అయింది. అప్పుడు టీడీపీ అధినేత ఎన్టీఆర్ సారథిగా బాధ్యత వహించాడు. 1984 విజయవాడలో ప్రతిపక్షాల కాన్క్లేవ్ నిర్వహించిన, 1987 నేషనల్ ఫ్రంట్ స్థాపించినా అది టీడీపీకే చెల్లింది. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో అత్యంత కీలక పాత్ర వహించడం ఎన్టీఆర్ టీడీపీతోనే మొదలైందని చెప్పాలి. రాజీవ్ బోఫోర్స్ కుంభకోణ వివాదంలో ప్రతిపక్ష సభ్యులు పార్టీలకు అతీతంగా పార్లమెంట్ సభ్యత్వానికి 105 మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ప్రతిపక్షాల మధ్య జాతీయ స్థాయిలో ఇంతటి ఐక్యతను తెచ్చింది టీడీపీనే. 1984 ఇందిరా హత్య తరువాత పార్లమెంట్ ఎలక్షన్లలో దేశమంతగా ఇందిరా సానుభూతి పవనాలు వీచిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం టీడీపీ హవాయే నడిచింది. పార్లమెంట్లో ఓ ప్రాంతీయ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కడం కూడా గొప్ప విషయమే. 1995 సెప్టెంబర్లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దింపేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తర్వాత సీఎం అయ్యారు, పార్టీకి అధ్యక్షుడు అయ్యారు, పార్టీపై పట్టు పెంచుకున్నారు. ఎన్టీఆర్ మరణం తర్వాత టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబే దిక్కయ్యారు. 1999 జరిగిన ఎన్నికలలో చంద్రబాబు సారథ్యంలోనే టీడీపీ గెలిచింది. కానీ 2004 ఓడిపోయింది. అప్పటి నుంచి టీడీపీకి ఒడిదుడుకులు మొదలయ్యాయి. రాష్ట్ర విభజన తరువాత 2014 ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు. 2019 వైఎస్ఆర్సీపీ చేతిలో టీడీపీ ఓడిపోవలసి వచ్చింది. తెలంగాణలో దాదాపుగా పార్టీ కనుమరుగైంది. ఇప్పుడు కాపాడుకోవాల్సింది ఏపీలోనే. నిజంగానే చంద్రబాబుకు ఇది చాలా పెద్ద టాస్క్. పార్టీ కేడర్లో చంద్రబాబు సమర్థత మీద ఎలాంటి అనుమానాలు లేవు. వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలవడం ఖాయమన్న విశ్వాసంతో ఉన్నారు కార్యకర్తలు, నేతలు.